ఎంన్యూస్కి స్వాగతం. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి పనిచేస్తుందని, రోగులకు ఇంకా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని పిఠాపురం ఎమ్మెల్యే దురబాబు పేర్కొన్నారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే దురబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవల్ని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆసుపత్రి అభివృద్ధిపై ఆసుపత్రి సిబ్బంది, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బొజ్జ దొరబాబు, పెద్దపాటి రమేష్తో కలిసి ఎమ్మెల్యే దొరబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో ఇంకా ఎటువంటి సౌకర్యాలు కావాలో చెప్పాలని సిబ్బందిని సభ్యులను అడిగారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు విరాళం ఇచ్చిన దాతలు గుత్తుర్తి విజయేంద్ర, దుగ్గిరాల మురళిని ఎమ్మెల్యే దొరబాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ ఎస్ఏ జగన్మోహన్ రావు, సర్పంచులు నడిగట్ల చింతలరావు, ఊట రామకృష్ణ, వైసీపీ నాయకులు మొగలి రవికుమార్, బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, కన్నా బత్తుల, కామేశ్వరరావు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ కి గత 2 సంవత్సరాలుగా డెలివరీస్ లో గాని మరి ఇతర అంశాల్లో గాని నెంబర్ 1 హాస్పిటల్ గా ఇప్పటి వరకు కూడా ఈ హాస్పిటల్ ముందుకెళ్ళిన సందర్భంలో కరోనా టైం లో కూడా ఈ హాస్పిటల్ మంచి పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఉండే డాక్టర్స్ తో పాటు మా కమిటీ సభ్యులు బజదర్వాకు రమేష్ గారు, ఇంకా ఈ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా కరోనా టైంలో చేసిన సేవలు మర్చిపోలేనటువంటివి. కష్టకాలంలో అందరూ కూడా ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ అందరూ కూడా కరోనా టైంలో ప్రాణాలు తెగించి ఇక్కడ ఈ హాస్పిటల్ని మంచి పేరు తీసుకొచ్చినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఇక్కడ 30 బెడ్లు కలిగినటువంటి హాస్పిటల్ అయినా కూడా దాదాపు ఒక 50 బెడ్లకి సరిపడగా ట్రీట్మెంట్ చేసే విధంగా ముందుకెళ్తున్నటువంటి హాస్పిటల్గా ఇది కాకినాడ దగ్గరలో ఉండడం వలన ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వాలు కాకినాడ పక్కనే కదా మీకు అని చెప్పడం, ఇది 100 పడకలు చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉండే పేషెంట్లు ఎక్కువ, ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ పిఠాపురం హాస్పిటల్కి రావు. ఈ హాస్పిటల్ యొక్క విధి విధానాలను మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా ఈ పిఠాపురం హాస్పిటల్లో ఈ రోజున ఇక్కడ ఉండే ప్లేస్ కానివ్వండి, శుభ్రత కానివ్వండి, అన్నీ కూడా చాలా త్వరతగతిన ఎక్కడన్నా చిన్న సమస్య ఉంటే ఆ సమస్యనింటినీ క్లియర్ చేసే విధంగా ఇక్కడ ఉండే డాక్టర్స్తో పాటు వెంటనే కమిటీ సభ్యులు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెంటనే చేయించడం, ఇక్కడ వీరికి డాక్టర్స్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా, పేషెంట్స్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లే విధానంలో ఈ రోజున హాస్పిటల్ నడుస్తున్న విధానం నిజంగా అభినందనీయం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక 50 పడకల హాస్పిటల్గా 30 పడకల హాస్పిటల్ అయినా కానీ 50 పడకలు ట్రీట్మెంట్ చేసే విధంగా డాక్టర్స్ అందరూ కూడా కృషి చేస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ అవసరం నిమిత్తం ఈ రోజున రేపు వచ్చేది సమ్మర్, త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా మీరు కోరడం జరిగింది. వారు కోరిన మీదట వెంటనే మన విజయేంద్ర గారు, మురళి గారు కూడా మేము 150,000 అన్నా 200,000 అన్నా ఖర్చు పెట్టి వాటర్ ప్లాంట్ దాన్ని పూర్తిగా చేసి ఇక్కడ చేసి పెడతామని రావడం నిజంగా వారందరికీ కూడా మా హాస్పిటల్ తరఫున, పిఠాపురం ఈ చుట్టుపక్కల నియోజకవర్గం తరఫున, ప్రతి ఒక్కరి తరఫున వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.